ఎలిగేడు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వశక్తి మహిళా సంఘాల రుణ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశం. వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లిలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన. కంటి శుక్లాలు ఉన్నవారికి రేకుత్తి కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు. పెద్దపల్లి పట్టణంలో రోడ్లపై ప్రవహిస్తున్న డ్రైనేజీ వాటర్ కంపు వాసనతో అవస్థపడుతున్న పట్టణ ప్రజలు. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఖరీఫ్ సీజన్ లో కొనసాగుతున్న వ్యవసాయ పనులను పరిశీలించిన పెద్దపల్లి ఏవో అలివేని. కనగత్తి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకుని పెంకుటిల్లు దగ్ధం. అగ్ని ప్రమాదంలో దాదాపు 450,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపిన పెద్దపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజేందర్. అప్పన్నపేట గ్రామ స్టేజీ వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో చెట్ల నీడన నిల్చొని బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు విద్యార్థులు బస్ షెల్టర్ ఏర్పాటు చేయించాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేసిన పలువురు గ్రామస్తులు.